జనరల్ గా లీనియక్ మెషిన్స్ అనేట క్యాన్సర్ ట్రీట్మెంట్ మెషిన్లు సిటీ స్కాన్ మీద పని చేసేది. దాంట్లో కొంచెం మంచిగా అంత గ్రాండ్ గా అవపడదు, క్లారిటీ గా అవపడదు. అందుకని ఏం చేసినామంటే ఎంఆర్ఐ టెక్నాలజీ అని కొత్తగా వచ్చింది ఇది. మన ఇండియాలో ఇది ఫస్ట్ ఇన్స్టాలేషన్. దీంట్లో క్లారిటీ ఆఫ్ ట్యూమర్ మంచిగా అవపడుతుంది. ఇంకొకటి సిస్టమ్ ఏముందంటే ట్యూమర్ అవపడుతున్నప్పుడే ఎంఆర్ఐ చేసుకుంటా మనం రేడియేషన్ ఇవ్వచ్చు, ప్లస్ ఏమైనా కొంచెం పక్కగా ఇటు పోతే కూడా దాన్ని అప్పుడే అడ్జస్ట్ చేయొచ్చు. దీంతోనే ఏదంటే వెరీ యాక్యురేట్ ట్రీట్మెంట్ ఆఫ్ రేడియేషన్ వస్తుంది. ఇది చాలా యూజ్ఫుల్ థింగ్, అందుకని తీసుకొచ్చి పెట్టినాం. ఇంతకుముందు టెక్నాలజీలు ఏంటంటే క్యాన్సర్ సెల్ క్యాన్సర్ ట్యూమర్ కొంచెం బయట పోగలిగేది, కొంచెం ఏమైతే అంటే పక్క ఏరియాలకు కొంచెం రేడియేషన్ పోయేది. దీంట్లో అట్లా పోదు ఇక దాంతోనే ఏమవుతుందంటే రేడియేషన్ మనం డోస్ ఎక్కువ ఇవ్వచ్చు ఇక్కడ దీంట్లో. దాంతోనే ఏమవుతుంది కిల్లర్ ఇన్స్టింక్ట్ ఎక్కువైపోతుంది, ఎక్కువ వచ్చి ఛానళ్ళు పేషెంట్ యొక్క సర్వైవల్ పెరుగుతుంది. అంటే ఒకటేసారి కనుక బాగా దెబ్బ కొడతాం అనుకోవడదు చచ్చిపోతాడు కదా అట్లా. దీంతో ఎక్కువ రేడియేషను 30 ఫ్రాక్షన్ల 30 రోజులు ఇచ్చేది 5 రోజులు ఇవ్వచ్చు బాబు. దాంతో ఏమైందంటే కొంచెం క్యాన్సర్ కణాలు కిల్ రేట్ ఎక్కువ ఉంటుంది, రీఅకరెన్స్ రేట్ తక్కువ ఉంటుంది. అట్లా ఓ 100 కోట్లు అవుతుంది బాబు. ఇది చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, అందరికీ మనం చేస్తే చేయలేము. ఒక రోజుకు 10 మందికి 15 మంది కంటే ఎక్కువ దీంతో ట్రీట్మెంట్ చేయాలి. వెరీ సెలెక్టెడ్గానే ట్రీట్మెంట్ చేయాలంటే వెరీ యంగ్ పర్సన్స్ ఉన్నారు, తర్వాత వెరీ క్రిటికల్ ఏరియాలలో క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెయిన్ క్యాన్సర్లు, క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు, ప్రాస్టేట్ క్యాన్సర్లు, ఇవి ట్రీట్మెంట్ చేస్తే కొంచెం పేషెంట్కి వేరే ఇబ్బందులు వస్తాయి. అటువంటి వాటికే తీసుకుంటాం, క్రిటికల్ కేసు తీసుకుంటాం అట్లా.